నీకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడన్నా, రాముడు కాలంలోనే లంచం ఉండే వస్తువు, నువ్వు అది చెప్తాకపోతే నేను హిస్టరీ చెప్తా. ఏ సీఎం తెలియదు, ఏ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు నేను చెప్తాను, నా అక్కడ నుండి వస్తే ఒక మినిస్టర్ వస్తే 1,70,000 రూపాయలు నా ఖర్చు అయిందినా, నేనేమన్నా నా జీతం తీసుకున్నా, నీ డబ్బులు ఇస్తాను నేను అన్నా. నేను మంచి చెప్తాను, డిఐపిగా మినిస్టర్ 2 నెలల ముందు నేను వచ్చిన కొత్తలో వచ్చినాడన్నా, మా ఆరే 4 VR ఖర్చు పెట్టినారు 1,70,000, 1 రూపాయి కూడా రాలేదన్నా. ఇప్పుడు మొన్న హ్యాండ్లూమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చినారన్న, ఆయమ్మ టెర్రర్ అంట, బాత్రూమ్ లో గీత ఉంటే పడుకోదంట, ఉచ్చపోయిదంట, అర్థమైందా, బెడ్రూమ్ లో ఈగ రాకూడదంట. దానికి ఎంత ఖర్చు అండి అది 3,000? వాళ్ళ ఫుడ్ మన ఊర్లో దొరుకుతుందా? మడకశిరిలో హిందూపూర్ నుండి తెప్పించాలన్న వాళ్ళు మెను. నువ్వు భయపడిపోతావన్న మెను చూపిస్తావు, నువ్వు అంటావు కదా నువ్వు తీసుకుంటావు అని నువ్వు అంటావు కదా, దానికి నేను చెప్తాను ఉండు, నేను చెప్తాను ఉండు, నువ్వు మెనీ చూపిస్తా, దానికి నువ్వు సంతోషపడితే చూడ. డిన్నర్ 13వ తేదీ 1 వెజిటబుల్ స్టార్టర్, చికెన్ స్టార్టర్, పుల్కా, చికెన్ కర్రీ, వెజిటబుల్ కర్రీ, ఐస్ క్రీమ్, గులాబ్ జామున్, యాపిల్. మళ్ళా బ్రేక్ఫాస్ట్ దోశ, ఆలు పరోటా, దోశ కర్రీ, పాన్ కేక్. ఈ పాన్ కేక్ బెంగళూరులోనే దొరుకుతుందా? ఇక్కడ దొరకదు. డ్రై ఫ్రూట్స్, లంచ్, వెజిటబుల్ స్టార్టర్, చికెన్ స్టార్టర్, మటన్ స్టార్టర్, ఎగ్ స్టార్టర్, చికెన్ కర్రీ, వెజిటబుల్ కర్రీ, రాగి ముద్ద, రోటీ, చికెన్ బిర్యానీ, రైసు, పప్పు, రసం, కర్డ్, ఒలిగా, గులాబ్ జామున్, ఐస్ క్రీమ్, ఫ్రూట్స్, స్వీట్. ఇదంతా ఎక్కడి నుండి తెచ్చిస్తాడు తహసీల్దార్? ఏమండి మీరు అంటారు, ఎక్కడి నుండి? మా విఆర్ఓ ఎక్కడి నుండి తెస్తాడు? ఆయనకే నేను ఆర్డర్ ఇస్తాను, ఎక్కడి నుండి తెస్తారండి చెప్పన్నా, నువ్వు చెప్పన్నా. ఒకడు తీసుకుంటే కూడా పని అయిపోదా, అప్పుడు నువ్వు సంతోషపడతావు. ఇప్పుడు కాను, నేను ఈ మెథడ్ చెప్పినాను అయిపోతుంది. నువ్వు తీసుకుంటాడు తెలుగు అంటే ఇవన్నీ కూడా ఎవడంతో సొమ్ముంది, ఎవరికి అర్థం కాదు ఇది. ఇది మేము చెప్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు మాలో అంటే శరీరంలో కొన్ని పుండ్లు చెప్పగలం, చూపించగలం డాక్టర్కి. ఇక్కడ వచ్చింది అనుకో, నేను చూపించగలనా పుండు? చూపించలేను. కొన్ని కొన్ని చోట్ల వస్తాయి పుండ్లు, డాక్టర్కి మాత్రం చెప్పగలను, వేరే వాళ్ళకి ఎందుకంటే డాక్టర్ చెప్పకపోతే వ్యాధి తగదు. వాడు అక్కడ చూస్తేనే అట్లా మా పండ్లండి. నేను కరెక్ట్ గా మీకు లెక్క చెప్పేసి ఈ పద్ధతుల్లో నేను